సినీ ఇండస్ట్రీలో తన అందం అభినయాలతో ప్రేక్షకులను అలరించే బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో మహేష్బాబు సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో జరుగుతున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని టాలీవుడ్ ఆఫర్లను అందుకుంది కియారా అద్వానీ. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్లో బోల్ బులాయే చిత్రం నటించింది. ఈ మూవీ 30 విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఆమె మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకుంది. ముఖ్యంగా రీమిక్స్ విషయంలో, అలాగే టాలీవుడ్ హీరోల గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది కియారా. బాలీవుడ్ వెస్ సౌత్ అనే అంశంపై ఈ మధ్య జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఈ అంశంపై కూడా స్పందించింది కియారా. ఓటీటీ అనేది లేనప్పుడు తాను కబీర్ సింగ్ సినిమాలో నటించానని చెప్పింది. ఈ రోజుల్లో కూడా కబీర్ సింగ్ లాంటి సినిమాలు ఆలోచించకుండా చేస్తానని చెప్పింది. కానీ రీమేక్కి ముందే ఏదైనా సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో అందరికీ అందుబాటులో ఉంటే దానికి అంగీకారం తెలిపేందుకు ఆలోచిస్తానని కియారా తెలిపింది. ఎందుకంటే ఆ సినిమాను ఇప్పటికీ అందరూ చూసి ఉండవచ్చునని ఆమె తెలిపింది. నేను ఇతర భాషలకు సంబంధించిన అన్ని డబ్బింగ్ సినిమాలను చూసినప్పటికీ కథలో ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తే అందులో నేను నటించడానికి సిద్ధమని తెలిపారు కియారా. అదేవిధంగా నేను ప్రస్తుతం టాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం రామ్ చరణ్ సార్తో RC15లో చేస్తున్నాను. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందని కియారా అద్వానీ తెలిపారు. అదేవిధంగా తనకు టాలీవుడ్లో అల్లు అర్జున్తో నటించాలని ఉంది అని తన మనసులో మాటను బయటపెట్టేసింది కియారా. అల్లు అర్జున్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ కూడా. ఆయనతో సినిమాలో నటించడానికి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నా. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నటించాలని ఉంది అని తన మనసులో మాటను చెప్పేసింది కియారా. ఈ మాటలను తనే స్వయంగా చెప్పడంతో దీనికి సంబంధించిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ, ఖచ్చితంగా మా అభిమాన హీరోతో మీరు నటించే అవకాశం వస్తుందని కోరుకుంటున్నామంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి అన్ని మూవీ అప్డేట్స్ని డైలీ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.